Subscribe to Color Frames. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే గొప్ప ఫినిషర్గా జట్టుకు ఎన్నో మధుర విజయాలు అందించిన ధోని స్థానాన్ని జట్టులో ఎవరూ భర్తీ చేస్తారు అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా పేర్లు ఎక్కువగా చర్చలోకి వచ్చినా ఒత్తిడిని జయించి మ్యాచ్లను ముగించడంలో వీరు విఫలమవుతూ వచ్చారు కానీ ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో తాను ఫినిషర్ పాత్రకి ధోని స్థానానికి చక్కగా సరిపోతానని హార్దిక్ పాండ్యా నిరూపించాడు ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన పాండ్యా ఇరవై రెండు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై రెండు పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు ఈ విజయంతో సిరీస్ నెగ్గిన కోహ్లీ సేన వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంది ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ పొగర్తల వర్షం కురిపించాడు పాండ్యా ఎంత విధ్వంసకర ఆటగాడో నాకు ముందే తెలుసు అయితే ధోని తరహాలో పాండ్యా మంచి ఫినిషర్గా మారుతున్నాడు గతంలో ధోని కూడా ఇలాగే మ్యాచ్లను గెలిపించాడు టీమిండియా విజయానికి చివరి పన్నెండు రెండు బంతుల్లో ఇరవై ఐదు పరుగుల అవసరమైన దశలో నాన్ స్ట్రైక్ ఎండ్లో అయ్యర్ ఉన్నప్పటికీ హార్దిక్ తానే పూర్తిగా బాధ్యత తీసుకున్నాడు ధోని మాదిరిగానే జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడుతూ మ్యాచ్ను తనదైన శైలిలో ముగించాడని లాంగర్ పేర్కొన్నాడు ఇక ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పద్నాలుగు పరుగుల అవసరం కాగా తొలి బంతికి డబుల్ తీసిన హార్దిక్ పాండ్యా తర్వాతి బంతిని సిక్సర్ కొట్టాడు ఇక మూడో బంతిని బౌన్సర్ రూపంలో డేనియల్ శామ్ వేగా ఆ బంతిని వదిలేసిన హార్దిక్ పాండ్యా నాలుగో బంతికి సిక్స్ కొట్టి ఓవర్ ముగించాడు అలాగే చివరి ఓవర్ను అంతగా అనుభవం లేని శామ్ వేయబోతుండటాన్ని ముందే పసిగట్టిన హార్దిక్ అతన్ని టార్గెట్ చేసి అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను ముగించాడు